తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ తర్వాత ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏపీ ప్రజలు కేసీఆర్ పరిపాలనను కోరుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడ్డ వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. దేశానికి కొత్త ఎజెండా అవసరమని బీఆర్ఎస్ భావిస్తోందన్నారు మినిస్టర్ జగదీష్ రెడ్డి. తెలంగాణలో మరోసారి విజయం సాధిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాదు ఆంధ్రలో గాలి నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కసారి పోతే అక్కడ మొత్తం కేసీఆర్ పరిపాలనే కావాలంటున్నారు. ఎందుకంటే వాళ్ళంతా బేరు చేసుకుంటున్నారు, నెమరు వేసుకుంటున్నారు. ఈడ దళిత బంధు వస్తుంది, మాకు వస్తలేదు. ఈడ కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఆడ వస్తలేదు. ఈడ మంచిగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు, ఆడ పోలవరం కట్టలేదు. ఈడ ఆడ పబ్లిక్ సెక్టర్ విశాఖ ఉక్కు ప్రైవేట్ చేస్తున్నారు, ఈడ ఏమి ప్రైవేట్ చేస్తలేరు. అట్లా ఒక్కోటి పోల్చుకుంటే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్ సమయం తర్వాత అందరు సెటిల్ అయ్యారు, బ్రహ్మాండంగా పనిచేసుకుంటారు. అందరు ప్రభుత్వ పనితీరు బాగుంది, భవిష్యత్తులో కూడా ఇంకా మంచిగా ఉంటుంది. దళిత బంధులో ఎవరు దళారులు వీళ్ళు వాళ్ళని కారు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రమేయం ఎవరు ప్రమేయం. దళిత బంధులో ఎవరు అవినీతి పాల్పడ్డా ఖచ్చితంగా వాళ్ళు సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎవరైనా సరే ప్రజాప్రతినిధి కావచ్చు, ఎవరైనా కానీ దాని మీద అది 100%. దేశవ్యాప్తంగా కూడా మోడీ వ్యతిరేక గాలులు వీస్తూ ఉన్నాయి. ప్రజలు మోడీని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అవతల వైపు ఇంకెవరు కూడా దానికి నాయకత్వం వహించే స్థాయిలో లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా విఫలమైంది. తప్పకుండా కేసీఆర్ గారే ముందుకు నడవాలని, ఈ దేశానికి ఒక కొత్త ఎజెండా అవసరమని, ఈ దేశంలో ఉండే సహజ వనరులన్నింటినీ సరి అయిన పద్ధతిలో వినియోగిస్తే ఇది అమెరికాను మించిన అద్భుతమైన దేశంగా తయారయ్యే అవకాశం భారతదేశానికి ఉందని, ఆ విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అని బీఆర్ఎస్ పార్టీ బలంగా విశ్వసిస్తుంది. నిలదొక్కుని ఇక్కడ బ్రహ్మాండంగా మూడోసారి విజయాన్ని సాధించి దేశానికి ఇక్కడ అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలను కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ అనేక విషయాలను చర్చించడం జరిగింది. దళిత బంధులో ఏ రకమైనటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా బ్రహ్మాండంగా దీన్ని ఆ దళిత వర్గాలకు అందించాలనేటువంటి విషయం పైన ఒక క్లారిటీగా చర్చ జరగడం జరిగింది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ రకమైన అవకతవకలు జరగకుండా దీన్ని అమలు చేయాలని చెప్పేసి మాత్రమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దేశంలో మార్పు రావాలని చెప్పి, దేంట్లో మార్పు రావాలని చెప్పి, వ్యవసాయం నుండి మొదలెడితే ప్రతి రంగంలో మార్పు రావాలి. అలాంటి మార్పులతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎలా ఉంది, మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం మిగతా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే భారతదేశం డెఫినెట్గా నెంబర్ 1 దేశం ప్రపంచంలో అవుతుందని చెప్పి అందరం కంకణబద్ధులమై మనం కేసీఆర్ గారితో వెన్నంటుంటామని చెప్పి మేము అందరం ఆమోదించిన వాటిని. మనం చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్తే 100% గెలుపు మనదే అని చెప్పి మేము అందరం ప్రగాఢంగా నమ్ముతున్నామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ మీద, దేశ రాజకీయాల మీద, మరి నదుల అనుసంధానం మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ వైపు చూస్తున్నారు, తెలంగాణ స్కీమ్ల వైపు చూస్తున్నారు. దేశంలో కూడా ఇదే ప్రవేశపెట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో కోరుతున్నారు. అన్నిటికీ మొత్తం టోటల్ సీట్లు గెలుచుకోవాలని చెప్పి, 3/3 మెజార్టీ గెలవాలని చెప్పి, విధంగా మేము గెలుస్తామని చెప్పి ఒక ఆశ ఉన్నది. ముందుగా మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక.